మున్సిపల్ సంబంధించి ఫలితాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వన్ సైడ్గా ఉంది రిజల్ట్ సురేష్. మొత్తం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా 120 మున్సిపాలిటీస్లో 9 కార్పొరేషన్లో ఇవాళ కౌంటింగు, కరీంనగర్ సంబంధించి పెండింగ్లో ఉంది కౌంటింగు. మొత్తం అంతా 2727 మున్సిపల్ వార్డులు, దాదాపుగా 90% మున్సిపల్ వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కార్పొరేషన్లో కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సైతం ఇక్కడ టీఆర్ఎస్ హవానే కొనసాగుతోంది. కొంత కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో కొంత పోటీ ఇవ్వగలిగింది, కానీ మొత్తం అంతా కూడా వన్ సైడ్గానే ఉంది. కౌంటింగ్ రిజల్ట్స్ పోటీ అంతా కూడా ఊహించినట్టుగానే టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్పుకుంటొస్తుంది, మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం ఎన్నికల్ని అని చెప్పేసి స్థానిక అంశాలే ప్రభావితం చేసినట్టుగా టీఆర్ఎస్ 6 ఏళ్ల పాలన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొంతమేరకు వర్కౌట్ అయ్యాయి. దానితో పాటుగా ప్రధానంగా క్యాడర్, బలమైనటువంటి క్యాడర్ టీఆర్ఎస్కి ఉంది. మొత్తం ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్లో పనిచేశారు. అక్కడక్కడైనా కూడా కాంగ్రెస్ బీజేపీ, ఎక్కడైతే టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారో, ఇంకా కొన్ని చోట్ల ఆసక్తికరంగా టీఆర్ఎస్ రెబల్సే కొల్లాపూర్ లాంటి స్థానంలో పడ్డ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడ టీఆర్ఎస్ చేరినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం వల్ల దాదాపుగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోయారు. అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. అలాంటి సెగ్మెంట్ ఒకటి కొల్లాపూర్ మున్సిపాలిటీస్లో పట్ట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయనను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేకు అక్కడ టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చారు, బీఫామ్లు ఇచ్చారు, ఆయన సూచించినటువంటి అభ్యర్థులను బరిలోకి దింపారు. కానీ జూపల్లి కృష్ణారావు ససేమీరా అని తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపైన బరిలోకి దింపారు. అలాంటి చోట్ల కొద్దిగా టీఆర్ఎస్ ఇబ్బంది పడింది. అట్లాగే ఎక్కడైతే ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారో, భైంస, నిజామాబాద్ లాంటి చోట్ల, అక్కడ ఎంఐఎం బలంగా పోటీ ఇస్తోంది. ఎంఐఎం ఎక్కడైతే బరిలో ఉందో, తన సత్తా చాటగలుగుతుందో, అక్కడ ఎంఐఎంకు కౌంటర్గా బీజేపీ కూడా బలంగా ఉంది. అక్కడ కమ్యూనల్ పోలరైజేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అలాంటి చోట్ల మాత్రమే బీజేపీ కొంతమేరకు పోటీ ఇవ్వగలిగింది. దాంతోపాటుగా ఆర్మూర్ లాంటి సెగ్మెంట్ లోపల ఎక్కడైతే బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారో, అక్కడ కొన్ని మున్సిపాలిటీస్, కొన్ని ప్యాకెట్లలో మాత్రం బీజేపీ పోటీ ఇవ్వగలిగింది. కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్కు పోటీ కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలిగింది. చాలా చోట్ల ఎక్కడైతే కాంగ్రెస్కు బలమైన క్యాడరు లీడరు ఉందో, అక్కడ మున్సిపాలిటీలో మాత్రమే టీఆర్ఎస్ కొద్దిగా కాంగ్రెస్ తోటి పోటీ పడాల్సి వచ్చింది, గెలవడానికి కష్టపడాల్సి వచ్చింది. కానీ మిగతా అంతా కూడా వన్ సైడ్గానే ఉంది, ట్రెండ్ అంతా కూడా వన్ సైడెడ్గానే ఉంది. ఈ టీఆర్ఎస్ అర్బన్ ఏరియా లోపల ఈ మేరకు ఫలితాలు ఇవ్వడం, అసెంబ్లీ ఎన్నికలు రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత కూడా పెద్ద స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడం బట్టి టీఆర్ఎస్కు ఇప్పట్లో తిరుగులేదు అనేటువంటి విశ్లేషణలు అయితే రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. కానీ దీనికి ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలు ఇవ్వాల్సినటువంటి స్థాయిలో పోటీ ఇవ్వలేకపోవడానికి ప్రధాన కారణము ప్రభుత్వ వైఫల్యం పైన వాళ్ళు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయలేకపోయారు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్రభావితం చేయలేకపోయాయి. కానీ అర్బన్ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ వృత్తి ఇలాంటి అంశాలైనా కూడా ప్రభావితం చేయలేకపోవడానికి స్థానిక పరిస్థితులే కారణం. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలు ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. అలాగే సమన్వయంలో మీ ప్రధానంగా కనపడుతోంది. లోక్సభ ఎన్నికల్లోకి వచ్చినప్పటికీ మోదీ హవా, జాతీయ అంశాలు, హిందుత్వ ఇవన్నీ ప్రభావితం చేయడం వల్ల బీజేపీ 4 లోక్సభ స్థానాలను గెలుచుకోగలిగింది. బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి ఆదిలాబాద్ స్వయంబాబురావు, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, ఇక్కడ ఆ ప్యాకెట్లలో కొంతమేరకు అర్బన్ ఏరియా లోపల బీజేపీ పోటీ ఇవ్వగలిగింది. కాంగ్రెస్కు 3 ఎంపీలు ఉన్నారు, మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సెగ్మెంట్లో కూడా ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ గట్టి పోటీ అధికార టీఆర్ఎస్కు ఇవ్వలేకపోయింది. అక్కడ కూడా స్థానిక నాయకత్వంతో సమన్వయాలేమి, ఇతర అంశాలు కారణం కావచ్చు. అట్లాగే టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకుంది. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
ఆయనే తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. ఎప్పటికప్పుడు లీడర్ను కోఆర్డినేట్ చేసుకుంటూ డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ నడిపించారు. ఆయన దిశానిర్దేశం లోపల ఈ ఎన్నికల లోపల టీఆర్ఎస్ ఈ స్థాయి విజయాలను సాధిస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా ఒక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ అటువంటి చోట్ల తప్ప మిగతా అంతా కూడా టీఆర్ఎస్ హవా. ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బండ్లగూడ జాగీర్, ఫిర్జాదిగూడ, బడంగ్పేట, మీర్పేట, నిజాంపేట, జవహర్ నగర్ ఇలాంటి మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే అక్కడ రామగుండము, నిజామాబాదు ఇవి కొన్ని రావాల్సి ఉన్నాయి. ఇక్కడ కూడా నిజామాబాదు ఎంఐఎము బీజేపీ, తర్వాత బైంసా మున్సిపాలిటీ ఎంఐఎము బీజేపీ కొద్దిగా ప్రభావితం చూస్తున్నాయి. మిగతా అంతా కూడా పూర్తిగా వన్ సైడ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 70 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవాసం అయ్యాయి. ఒకటి రెండు మున్సిపాలిటీస్ కూడా కాంగ్రెస్ దక్కించుకుంటుందా అనేటువంటి అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. వాళ్ళు మున్సిపల్ చైర్మను, వైస్ చైర్మను, కార్పొరేషన్ మేయరు, డిప్యూటీ మేయరు, ఈ ఎన్నికల లోపల వాళ్ళకు ఓటు ఉంటుంది కనుక వాళ్ళు కీలకంగా పోతున్నారు. ఆ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్కే ఉన్నాయి కాబట్టి రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి మున్సిపల్ చైర్మను, వైస్ చైర్మను, కార్పొరేషన్ మేయరు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా ఈ ఎక్స్ అఫీషియో టీఆర్ఎస్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓట్లేస్తారు వాళ్ళ అభ్యర్థులుగా. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టరు అక్కడ అవడానికి ఆస్కారం ఉంది. కొన్ని చోట్ల ఒక రెండు సీట్లు టీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని కొన్ని వార్డు లోపల అక్కడ కూడా ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇబ్బందికరంగా ఉండబోతుంది. దాదాపుగా ఒకటి రెండు మున్సిపాలిటీస్ కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దక్కించుకోవడం అనుమానమే. ఎంఐఎం సహకారంతో మైసా, నిజామాబాద్ లాంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా టీఆర్ఎస్ దక్కించుకున్నా వాళ్ళు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ మొత్తం అంతా కూడా లోక్సభ మున్సిపల్ ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికల్లో పట టీఆర్ఎస్ 41% ఓటు షేర్ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గణనీయంగా ఓట్లు సంపాదించుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో 28% ఓట్లు, లోక్సభ ఎన్నికల్లో 29% ఓట్లు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా అదే స్థాయిలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ తన ఓటు షేర్ 29% నిలుపుకోవడానికి అయితే ఆస్కారం ఉందనిపిస్తోంది. బీజేపీ ఓటు షేర్ విషయానికి వచ్చినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2018 జూన్లో డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పట్టి ఏడాది క్రితం జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 7% మాత్రమే. ఆ తర్వాత 6 నెలలకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 19% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ లోపల ఎప్పటి మారిన మళ్ళీ 7%కి అది పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లోపల అంటే బీజేపీ అంటేనే అర్బన్ పార్టీ అనేటువంటి ఒక పాపులర్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఎంత ఓటు షేర్ ఉంటుందనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. సాయంత్రానికి అలా కూడా ఈ ఓటు షేరు గణాంకాలు మనకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఇప్పుడు సీట్లు అయితే మొత్తం వచ్చేసాయి, దాదాపుగా వన్ సైడ్గానే ఉంది. టీఆర్ఎస్ మొత్తం గెలిచిపోతుంది. ఒకటి రెండు సీట్లు కూడా కాంగ్రెస్, బీజేపీ కూడా గెలుచుకునేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఓటు షేర్ ఏ మేరకు ఉంటుంది, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో 20% డిఫరెన్స్ ఉంది, అట్లాగే లోక్సభ ఎన్నికల్లో కూడా వీటి మధ్య డిఫరెన్స్ 12% ఉంది. ఇప్పుడు ఎంత శాతం డిఫరెన్స్ ఉండబోతోంది? ఆ మేరకు అర్బన్ దాదాపు 40 లక్షలకు పైగా ఓటర్లు వేసినటువంటిది, 25% ఓటర్లు, తెలంగాణ ఓటర్లు పాల్గొన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. దీంట్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఓటు షేర్ ఎంత గ్యాప్ ఉంటుంది, అట్లాగే బీజేపీకి కాంగ్రెస్కు ఓటు షేర్ ఎంత గ్యాప్ ఉంటుంది, టీఆర్ఎస్కు బీజేపీకి ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి భవిష్యత్తు తెలంగాణ రాజకీయం ఒక చిత్రం ఆవిష్కృతం అయ్యేది ఉంది. కానీ ఇప్పటికే మనకు అందుతున్నటువంటి విశ్లేషణ వన్ సైడ్గా ఉంది కాబట్టి ఎంత చేసినా కూడా ముందు ముందు టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారు సిద్ధాంతరీత్యా విభేదంగా ఉన్నటువంటి పార్టీలు కాబట్టి తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పైన పోరాటం చేస్తే తప్పించి ఇప్పట్లో టీఆర్ఎస్ను ఢీకొట్టేటువంటి సునీల్, ఏదైతే మీరు అన్నట్లు ప్రధానంగా ఇక్కడ టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి, కానీ ఇక్కడ ఎక్కడ కూడా వ్యతిరేకత ఎక్కడ కూడా కనబడట్లేదు. మొత్తానికి వార్ వన్ సైడ్ అయిపోయింది. మొత్తానికి తెలంగాణలో భవిష్యత్తు మొత్తానికి టీఆర్ఎస్కే ఉండబోతుందని చెప్పేసి కరెక్ట్గా అర్థమవుతుంది అనుకోవాలి మనం ఇప్పుడు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అయినా, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినా కూడా రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీగా ఓటేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ జరగాలి కాబట్టి
రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా నిధులు వస్తాయి కాబట్టి టీఆర్ఎస్కు ఓటేసినట్టయితే నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఒక సాధారణమైన అవగాహన ఓటర్లకు ఉంటుంది. ఆ అవగాహనతోటే ఓటర్లంతా కూడా అక్కడ అధికార పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేస్తారు. మరి అధికార పార్టీ ప్రజల్లో లేకుండా పోయి తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్పించి ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు రాదు. ఇప్పుడు కొల్లాపూర్లో అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి రెబల్ నాయకులే ఉన్నారు. టీఆర్ఎస్కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మి అక్కడ ఓట్లేశారు. ఇక్కడ ఎట్లా ఈ కొన్ని కొన్ని ప్యాకెట్లను కూడా అక్కడ స్థానిక పరిస్థితులు బలంగా ప్రభావితం చేయడం వల్ల అక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు సరిగా లేకపోవచ్చు, అక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒరిజినల్ లీడర్కి ఎవరికి అన్యాయం జరిగి ఉంటుందొచ్చు, ఆ రకమైనటువంటి సానుభూతి వల్ల కొంత వేరే పార్టీకి, అట్లాగే ఓట్లు చీలిక వల్ల కూడా కొంత కాంగ్రెస్ బీజేపీలకు కొన్ని కొన్ని వాటిలు గెలుచుకుంటే గెలుచుకోవచ్చు. కానీ టోటల్గా టీఆర్ఎస్కే జనం ఎందుకు పట్టం కట్టారంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇంకో నాలుగేళ్ల పాటు ఈ పార్టీని అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ నాలుగేళ్ల పాటు అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్కు ఓటేయడమే కరెక్టు అనేటువంటి ఒక వివేకం చైతన్యం ఓటర్లో ఉంది కాబట్టి ఆ మేరకే ఈ రకమైనటువంటి ఫలితాలని మనం చెప్పుకోవచ్చు. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా ఇదే రకంగా టీఆర్ఎస్కు తిరుగులేని విధంగా అప్రయత్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు ప్రభావితం చేసే అంశాలు వేరువేరుగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలనుకున్నారు, వన్ సైడ్గా టీఆర్ఎస్కు ఓటేశారు, బీజేపీ కేవలం 7% మాత్రమే ఓటకు పరిమితం అయిపోయింది, కాంగ్రెస్ 29% ఓట్లను దక్కించుకోగలిగింది. అదే లోక్సభకు వచ్చినట్టయితే బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచింది. ఆశించిన స్థాయిలో లోక అసెంబ్లీ 6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 49% ఓట్లు తెచ్చుకున్నటువంటి 47% ఓట్లు తెచ్చుకున్నటువంటి టీఆర్ఎస్ లోక్సభకు వచ్చేసరికి 41, ఒకంటే 6% ఓట్లు పడిపోయినాయి. కానీ మళ్ళా తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళా ఓటు షేర్ను గెయిన్ చేసుకోగలిగింది. ఇప్పుడు కూడా ఆ ఓటు షేర్ను టీఆర్ఎస్ గెయిన్ చేసుకోగలిగింది. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఫలితాలు వేరుగా ఉంటాయి, ప్రభావిత అంశాలు వేరుగా ఉంటాయి. అప్పుడు 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనా అంశాలపైనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చెప్పలేము. కానీ ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటు వేయడానికి కారణం ఏంటంటే ఒకటే, ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ స్థానికంగా కార్పొరేటర్లు కౌన్సిలర్లు వాళ్ళే ఉండాలని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది, ఓటర్లకు చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది ఈ అంశాలపైన. ఓట్లు లోకల్గా ఎవరిని ఎన్నుకోవాలి, స్టేట్ లెవెల్లో ఎవరిని ఎన్నుకోవాలి, నేషనల్ లెవెల్లో ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి ఒక రాజకీయ చైతన్యం అయితే తెలంగాణ ఓటర్లో ఉంది.